సార్వత్రిక ఎన్నికల కోసం సంకల్ప పత్ర పేరిట భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో దీన్ని రూపొందించారు. యువత, పేదలు, మహిళలు, రైతులే ప్రధాన అజెండాగా సంకల్ప పత్రం రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, పేదలకు 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి అమలు, జమిలి ఎన్నికల నిర్వహణకు కృషి, 70 ఏళ్లు దాటిన వారికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం వంటి ఎన్నో హామీలను మేనిఫెస్టోలో భాజపా పొందుపరిచింది. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, చార్ సౌపార్ నినాదాలతో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భాజపా లోక్సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని భాజపా కార్యాలయంలో సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో దీన్ని రూపొందించారు. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ద భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ది, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి 14 అంశాలతో భాజపా మేనిఫెస్టోను రూపొందించింది. యువశక్తి, నారీశక్తి, పేదలు, రైతులను దృష్టిలో పెట్టుకుని సంకల్ప పత్ర రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఉచిత రేషన్ను మరో 5 ఏళ్ల పాటు అందించనున్నట్లు మేనిఫెస్టోలో భాజపా పేర్కొంది. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ భారత్లో చేర్చి వారికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించనున్నారు. పైప్లైన్ ద్వారా ఇంటింటికి వంటగ్యాస్ సరఫరా హామీని మేనిఫెస్టోలో భాజపా పొందుపరిచింది. ఇప్పటి వరకు పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని, వచ్చే 5 ఏళ్లలో మరో 3 కోట్ల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పీఎం సూర్యఘర్ యోజన ద్వారా పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. దేశంలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తామన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని పేర్కొన్నారు. అవినీతి దేశాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తోందని, దానిపై నిత్యం యుద్దం చేస్తానని మోదీ గ్యారంటీ ఇచ్చారు. అవినీతి పరులు ఎంతటి వారైనా జైళ్లకు పంపిస్తామని హెచ్చరించారు. భాజపా ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని, జూన్ 4 ఎన్నికల ఫలితాల తర్వాత తమ ప్రణాళిక అమలు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. భాజపా కే సంకల్ప పత్ర పర్ 4 జూన్ కే నతీజే కే బాద్ తురంత్ తేజీ సే కామ్ శురు హో జాయేగా. సర్కార్ పహలే హీ 100 దిన్ కే యాక్షన్ ప్లాన్ పర్ కామ్ కర్నా ప్రారంభ కర్ దియా హై. దేశ్ కే లోగో కా ఎంబిషన్, దేశ్ కే 140 కరోడ్ వాసియో కా అప్నా ఎంబిషన్, యే మోదీ కా మిషన్ హై. అభి హమ్నే చంద్రయాన్ కి సఫలతా దేఖీ, అభి హమ్నే G20 మే దునియా కా భారత్ మే స్వాగత దేఖా, అబ్ హమ్ ఒలింపిక్స్ కి మేజబానీ కే లియే పూరీ తాకత్ లగానే వాలే. ముద్రా పథకం కింద ఇచ్చే రుణాన్ని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంపు, చిరు వ్యాపారులకు వడ్డీల బాధ నుంచి విముక్తి, దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ పథకంలో ట్రాన్స్జెండర్లను చేర్చడం వంటి హామీలను భాజపా ఇచ్చింది. ఈ 10 ఏళ్లలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల్లో చేరారని, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని, వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీల నివారణకు కఠిన చట్టం తీసుకురావడం సహా పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపడతామన్నారు. దేశంలో అనేక చోట్ల శాటిలైట్ పట్టణాలు నిర్మిస్తున్నట్లు మోదీ చెప్పారు. విమానయాన రంగానికి మరింత ఊతమిస్తామన్నారు. త్వరలో వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో రైళ్లు తీసుకువస్తామన్నారు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం పూర్తి కానుందని, ఉత్తర దక్షిణ తూర్పు వైపు కూడా బుల్లెట్ రైలు మార్గాలు వేస్తామన్నారు. దేశం నలుమూలలా బుల్లెట్ రైళ్లు తెస్తామని హామీ ఇచ్చారు. రక్షణ, వంట నూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్దికి కృషి చేస్తామన్నారు. భారత్లో ఈవీ మార్కెట్ సర్వేగంగా దూసుకువెళుతుందని, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా హబ్, ఎలక్ట్రానిక్ హబ్, ఆటోమొబైల్ హబ్, సెమీకండక్టర్ హబ్గా భారత్ను మారుస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అంతరిక్షంలోనూ భారత్ సత్తా చాటుతోందని, అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించినట్లు మేనిఫెస్టోలో భాజపా పేర్కొంది.
విదేశాల్లోని భారతీయుల భద్రతకు హామీ, ఐరాసా భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం కృషి, భారత్లో ఒలింపిక్స్ 2036 నిర్వహణకు ప్రయత్నం, అంకుర సంస్థకు నిధులు, మెంటార్షిప్తో మరింత మద్దతు వంటి హామీలను సంకల్ప పత్రంలో భాజపా పేర్కొంది.